కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడడమే కాదు, తనకు తానుగా ఎదగాలి, ఉన్నత స్థానం పొందాలి, పేరు గడించాలి. పలానా వారి అబ్బాయి అనే కంటే ఈ అబ్బాయి తండ్రి ఆయన కుటుంబం పేరు నిలబెట్టాడని అనిపించుకోవడం ఎనలేని గౌరవం. వారసుల నుంచి ఇంతకంటే ఓ కుటుంబం కోరుకునేది ఏదీ ఉండదు. వీటన్నిటినీ 100% చిత్తశుద్ధితో ఎంతో జాగ్రత్తగా మొక్కకు అంటుకట్టినట్లు చేసి చూపించాడు రామ్ చరణ్. తెలుగు సినిమాను ఏకచక్రాధిపత్యంగా ఏలిన మెగాస్టార్ చిరంజీవికి వారసుడు. రాష్ట్రం దాటి దేశం, దేశం దాటి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుని ఏటకేడు తన స్థానాన్ని పెంచుకుంటూ తండ్రికి పుత్రోత్సాహాన్ని కలిగిస్తున్నాడు. అభిమానులకు అంబరాన్నంటే సంబరాలను ఇస్తున్నాడు. స్వస్థగతంగా ఉన్న మెగా అభిమానులే కాకుండా రామ్ చరణ్ తన టాలెంట్తో 17 ఏళ్ల కెరీర్లో సంపాదించుకున్న కొత్త జనరేషన్ అభిమానులే కోట్లల్లో ఉన్నారు. బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్ నుంచి హాలీవుడ్లో సైతం రామ్ చరణ్కు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జపాన్లో రామ్ చరణ్ క్రేజ్ తిరుగులేంది. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ చూపే అభిమానానికి సరి సమానంగా అక్కడ అభిమానులు ఉన్నారు. ఇదంతా రామ్ చరణ్ కష్టం, శ్రమ, నిబద్ధత, చేసే పనిపై శ్రద్ధ, సినిమాపై దైవత్వం, ఎదుటివారికి ఇచ్చే గౌరవంతో సంపాదించుకున్నది. చిరంజీవి కుమారుడిగా ఎంట్రీ ఇవ్వచ్చు, కానీ తర్వాత తన టాలెంట్తో తప్పనిసరిగా గుర్తించి తన బలాలని మొత్తం 14 సినిమాల్లో పెట్టి నేడు గ్లోబల్ స్టార్ రేంజ్కి ఎదగడం అతని కఠోర శ్రమ, నటన సామర్థ్యం. రామ్ చరణ్ హిట్ కొడితే ఎలా ఉంటుందో చూడండి తనకు వ్యక్తి చెప్పాడని సుకుమార్ అన్నారు. రంగస్థలంతో అదెంత నిజమో నిరూపణ అయింది. రంగస్థలంలో వినికిడి సమస్య ఉన్న గ్రామీణ యువకుడి పాత్రలో జీవించాడు. త్రిబులర్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపాడు. ఈ 2 సినిమాలతో రామ్ చరణ్ బౌండరీస్ చెరిపేశాడు. తనతో సినిమా అంటే అద్భుతమైన కంటెంట్, కథ ఉండాల్సిందే అనేలా నటనలో పదునెక్కాడు. పాత్ర స్థాయి ఎంతైనా, కష్టమెంతైనా అంతకు మించి చేసే కట్అవుట్ అయింది. మెగా అనే పునాదిపై తాను కట్టుకున్న సౌదంపై సగర్వంగా ఎగురుతున్న జెండా మన రామ్ చరణ్. భవిష్యత్తులో రామ్ చరణ్ మరిన్ని విజయాలతో ఫేస్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా రామ్ చరణ్ ఎదిగారు. ఇంకా అంతకు మించి ఫేస్ ఆఫ్ ది వరల్డ్ సినిమాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.